మన నోరు ఊరకుండకూడదు, పనికిమాలిన మాటలు మాట్లాడకూడదు. మళ్ళీ ఎక్కడున్నా, ఏ పొజిషన్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ అవకాశం వచ్చినా యేసయ్యని గురించి మాట్లాడు. నేను చెప్పేది ఒట్టిది కాదు, నిజం. యేసయ్యని గురించి నువ్వు మాట్లాడంతే, ఇంకేం జరిగిద్దో చూడు. పనిచేసే దగ్గర యేసయ్య గురించే, పొలంలో యేసయ్య గురించే, ఉద్యోగం దగ్గర యేసయ్య గురించే, వ్యాపారం దగ్గర ఛాన్స్ వస్తే నోరు తెరిస్తే యేసు 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 మాట్లాడు చూడు, ఇంకేం జరిగిందో తర్వాత నేను చెబుతా. నేను అట్లనే మాట్లాడా, ఇట్లా చేశాడు నన్ను. దేవునికి మహిమ. మరి నువ్వు కూడా మాట్లాడు. పనికిమాలిన మీటింగ్లు, ఆలయాలలో వ్యవహారం, ఎళ్ళల వ్యవహారం, కొంతమంది వస్తారు. అది నాకు తెలిసిందా నీకు? ఏదమ్మా ఏదమ్మా, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది తెలిసింది? రాత్రి వాళ్ళమ్మ వెళ్ళిపోయిందంట. ఓయమ్మో ఎంత ఆనందం బిడ్డ, ఎంత రహస్యం, వాళ్ళమ్మ వెళ్ళిపోయిందంట. నాకు తెలియదు, ఏం చెప్పింది అశోభయమ్మా ఏం విని? అవునా, గుట్టుగా ఎంత బాగుంటున్నారు, గుట్టుగా ఉండగా చాటింపు వేసుకుంటారా? ఎందుకు ఈ పని హిమాలయ మీటింగ్లు? అట్లాంటి సైతాన వ్యవహారం వచ్చిన దగ్గరికి సైతాన యేసునామలు ఇడిదిరిగాను. అటు తీసుకొచ్చి ఆ మాట చెబుతాను, ఇడిదిరి సైతాన యేసునామలు అని ఏందంటున్నావు, సైతాన్ బాగుంటున్నావు ఏంది? ఎన్నికలు కానీ సరే, ఇప్పుడు ఆ విషయం ఎందుకులే మనకి, ఎవరు సంబడాలు వాళ్ళకు ఉన్నాయిలే కానీ మన బతుకులేదో మనం చూసినప్పుడు ఆ వ్యవహారం మనకి ఎందుకు చేస్తే ప్రార్థన చేద్దాం. పాపం పెట్టింది కోల్పోయి అల్లాడిపోతున్నారు, ప్రార్థన చేద్దాం కానీ ప్రార్థన చేద్దాం అను. ప్రార్థన అన్నం పొయ్యి మీద పెట్టొచ్చాను, నేను పోతానని పోయింది. సైతాన్ దురాత్మ పోయిద్ది, దెబ్బకు పోయింది. ప్రార్థన ఈ దెయ్యపోళ్ళు వస్తే నువ్వు ఇదే వాడు, ఆ మధ్యలో ఉంటే అప్పుడు అడుగు ప్రార్థన చేద్దాం రాను, ఇంకా మనిషి ఉండదు. అదే నువ్వు ఆమె చెప్పే మాటలు ఏంటని నీకు సిద్ధపడు. నువ్వైనా బ్రదర్, పురుషుల్లో కూడా ఉంటారు ఇట్ అంటోళ్ళు, ఒక్కొక్కడికి మహా ఆనందం ఎవరింట్లోనైనా జరిగితే నీ తెలిసిందా అనుకుంటూ వస్తాడు. అంతే చెప్పు, ఒకటి తిరిగి సైతాన్. రెండవది ప్రార్థనకు పిలు. యేసుని గురించి మాట్లాడటం మొదలుపెట్టు. వాడు ఉండరాడ, నిజంగా వాడు ఆత్మ కలిగిన వాడైతే నిలబడతాడు, ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. చీకటి సంబంధం అయితే యేసు నామాన్ని ఎత్తగానే వాడు జంప్. ఎవడు నువ్వు తరుముకుంటావు దుష్టుడు, పారిపోవాలంటే యేసు నామాన్ని ఎత్తాలి, అప్పుడు పోతాడు. హల్లెలూయా. మన పాపాలని, మన జీవితంలోని ఇబ్బందుల్ని వాడు మనకు గుర్తు చేయడానికి ట్రై చేస్తాడు కదా. సైతాను గాడికి మనం చెప్పాలా సాక్ష్యం ఏమన్నా తెలుసా? కలవరి సిలువలో నీ పని అయిపోయింది, నీకోసమే అగ్ని గంధకాలు ఎదురు చూస్తున్నాయి, నువ్వు ఎన్ని తిప్పలు పడినా క్లైమాక్స్ ముందే రాసేశాడు, నీ పని క్లోజ్. నా శత్రువా, నా మీద అతిశయ పడకో. జెరుబ్బాబెలను అడ్డగించుటకు నీవు ఏ పాటిదాన్నివే? ఓ గొప్ప పర్వతమా, నీవు చదును భూమి అయిపోతావు. చేశాడు నిన్ను చదును చేసేసాడు నా యేసయ్య, ఆయన రక్తము చేత నిన్ను గెలిచాడు, తన మరణము ద్వారా నిన్ను నాశనం చేశాడు. ఇంకెక్కడుంది నీకు బలం? ఇంకెక్కడుంది నీకు విజయం? అయిపోయింది, గెలిచాడు నా ప్రభు. ఆయనను బట్టి నేను కూడా గెలిచా, మా టీం లీడర్ గెలిచాడు, నేను కూడా గెలిచా. అంతే, యేసయ్య మనందరి పక్షమున జయం పొందాడు. మనల్ని బట్టి కాకపోయినా ఆయన్ని బట్టి మనం ఎప్పుడో జయం పొందాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి శత్రువుకి తావులేదు, మరి జయం పొందితే వెళ్ళిపోవచ్చుగా. మరి ఇక్కడ ఎందుకు? ఎందుకంటే అక్కడికి పోయినప్పుడు ఒట్టి చేతులతో ఉండకుండా బహుమానం పొందడానికి ఏదో కాస్త కూస్త కష్టం చేసుకోవడానికి ఉంచాడు. మళ్ళీ చెప్పేదా, ఆయన రక్తాన్ని ఎప్పుడైతే ఆశ్రయించావో అప్పుడే తీసుకోవచ్చు. కానీ ఎందుకు ఉంచాడంటే, ఇంకా మిగిలిన వారికి ప్రకటించడానికి, ఆయన నామం నిమిత్తం ప్రయాసపడటానికి, కాస్త కూస్త అక్కడ బహుమానానికి, కిరీటానికి, సింహాసనం తగిన విధంగా సిద్ధపరచుకోవడానికి ఉంచాడు. అర్థమైందా? మనల్ని పరలోకానికి ఎప్పుడో రాసేశాడు. కాబట్టి వాడు నీ దగ్గరికి వచ్చి నీ భవిష్యత్తును గురించి వికృతంగా చూపిస్తే వాడి భవిష్యత్తు నువ్వు మాట్లాడు. నువ్వు నా గురించి ఆలోచనలు పుట్టేసావు సైతాన్. నీ బతుకు బస్టాండ్ కూడా కాదు, అగ్నిగుండం.
తెలీదా నీకు అని వాడి గతం ఎత్తును, వాడి భవిష్యత్తు ఎత్తును అడ్రస్ ఉంటాడు. నేను చెప్పేది ఒట్టి మాటలు కాదు, సీరియస్గా తీసుకోండి. ఏదో నవ్వుతా చెబుతున్నానని తేలిగ్గా తీసుకుంటే ఇబ్బంది పడతారు. అదృశ్య రూపంలో ఉండి కార్యాలు చేస్తున్న దుష్టశక్తులని ఎదుర్కొని దృశ్య ప్రపంచంలో కంటి కనబడుతున్న వ్యక్తుల్ని రక్షణలో నడిపించుకోవడానికి సర్వ విధాలా సిద్ధపడండి. కుటుంబాల కోసం ఏసునామంలో చేతులు ఎత్తండి, ఏసునామంలో ఆజ్ఞాపించండి. నీ ఇంటిని ఏలుతున్నటువంటి దుష్టశక్తుల్ని ప్రతిదీ ఏది నీకు అభ్యంతరకరం, రోగం, సమస్య, బాధ, అప్పులు, ఇబ్బంది ఎక్సెట్రా, భౌతికమైనయినా ఆత్మీయమైనవైనా ఏవి నీకు సమస్యాత్మకమైనయో వాటి గురించి ఇప్పుడే పైకి లేచి నిలబడ, యేసునామంలో ఆజ్ఞాపించాలి. ఇప్పుడు నువ్వు విశ్వాసంతో ఆజ్ఞాపించాలి. కుటుంబాలను విచ్ఛిన్నం చేసేటువంటి దుష్టశక్తుల్ని, నీ ప్రయత్నాలన్నింటిని అడ్డగిస్తున్న దుష్టశక్తుల్ని, నీ పనిని పాడు చేస్తున్న దుష్టశక్తుల్ని, నీ మీద ప్రయోగాలు జరుగుతున్న మాంత్రిక శక్తుల్ని, నిన్ను పీడిస్తున్నటువంటి అపవిత్ర ఆత్మల్ని, అపవిత్ర ఆలోచనల్ని, నిన్ను బలహీనపరుస్తున్నటువంటి దుర్యోచనల్ని ఈరోజు నువ్వు యేసు నామంలో ఆజ్ఞాపించాలి. అందరూ పైకి లేచి నిలబడదాం. ఆత్మీయతలో దిగజారిపోయావా? అట్లయితే నిన్ను దిగజార్చింది ఒక దురాత్మ, గద్దించు. ప్రభా, ఈ వ్యసనము, ఈ బలహీనత నన్ను పీడిస్తుంది. పదే పదే ఈ శోధనలో నేను చిక్కుతున్నా. ఈరోజు యేసు నామంలో దాన్ని బంధించి దూరం చేస్తున్నా. నాకు జయం రావాలి. యేసు నామంలో నాకు జయము కలుగునుగాక. ఆ శోధన మీద, ఆ పాపం మీద, ఆ బలహీనత మీద నా ఫ్యామిలీకి జయము రావాలి. నా ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు జయం రావాలి. నా కుటుంబం సంవత్సరాలుగా అప్పుల బాధల్లో కూరుకుపోయాం. మనశ్శాంతి లేదు, తిండి లేదు, నిద్ర లేదు, ఆరోగ్యము లేదు, ప్రశాంతత లేదు. నాయన, మా ప్రయత్నాలు విఫలం చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయేటట్టు చేసిన దయ్యములను బంధిస్తున్నాం. ఏసునాములు విడుదల కలగాలి మాకు. ఏసునాములు విడుదల కలగాలి. ఏసునాములు ఆ దయ్యపు క్రియల నుంచి విడుదల కలగాలి. రుణ సమస్య నుంచి విడుదల కలగాలి. చేద్దామా? ఏ, తలలు వంచి కళ్ళు మూసి చెప్పు. నీ సమస్య ఏదో, దేన్ని బట్టి నలుగుతున్నావో. ఆత్మీయ జీవితంలో దిగజారిన స్థితి అయినా, కుటుంబంలో శోధనైనా, మారని వ్యక్తులైనా, ప్రయత్నాలు విఫలమైనా, ఎదురు దెబ్బలు తగులుతూ నష్టాల బాటలో పయనిస్తున్నా, ఇప్పుడే ఏసునామంలో ఆజ్ఞాపించు. ఆయన నామాన్ని బట్టి ఆజ్ఞాపించు. పరిస్థితులను శాసించు ఏసునామంలో. దోషములను కడుక్కో యేసు రక్తములో. ప్రబలమైన ఆయుధం నీకు ఇచ్చాడు. వాక్యానుసారం నేను చెప్పిన విషయాలన్నీ కూడా వాక్యం చూపించి మాట్లాడా. ప్రార్థన చేయి. దేవా, ఈరోజు నువ్వు నాతో స్ట్రైట్గా మాట్లాడా, సూటిగా మాట్లాడా. సేవ కూడా నువ్వు కూడా చేయి. తండ్రి, నాకు సహాయం చేయి. ఈరోజు స్పష్టత నాకు దొరికింది. అసలు సంగతి మర్చిపోతున్నా, నిర్లక్ష్యం చేస్తున్నా. అసలు దొంగల్ని నిర్లక్ష్యం చేస్తున్నాను. వాటిని పట్టించుకొని కూడా పట్టించుకోవటం లేదా? ఈరోజు తేట తెల్లం చేశా. నిష్ప్రయోజకుడై ఉన్నాను ప్రభువా. నన్ను అడ్డగించిన దురాత్మలను బంధిస్తున్నా. నా పనిని పాడు చేయడానికి ప్రయత్నించిన దురాత్మల్ని బంధిస్తున్నా. నా గురిని, లక్ష్యాన్ని దారి మళ్లించ చూస్తున్న దురాత్మలను యేసు నామములో బంధిస్తున్నా. యేసు నామములో, ఆయన నామం శక్తివంతమైన నామం. ఆయన నామం స్వస్థతనివ్వగలిగిన నామం. ఆయన నామం దయ్యములను వెళ్ళగొట్టగలిగిన నామం. ఆయన నామం మాంత్రిక విద్యల్ని నాశనం చేయగలిగిన నామం. ఆయన నామం వ్యక్తుల్ని సంధించగలిగిన నామం. ఆయన నామం వ్యక్తులను విడిపించగలిగిన నామం, రక్షించగలిగిన నామం, విమోచించగలిగిన నామం, బలపరచగలిగిన నామం, బాగు చేయగలిగిన నామం. యేసు నామము, ఆ నామములో మీకు విడుదల. ఆ నామములో మనందరికీ విడుదల. సమస్త చీకటి, దురాత్మ, అంధకార శక్తుల క్రియలన్నింటినీ యేసు నామములో బంధించి దూరపరుస్తున్నాం. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. యేసయ్యా, ఇదిగో ఫలానా విషయంలో నేను శోధన ఎదుర్కొంటా, నాకు అర్థమైంది ఈరోజు స్పష్టంగా. ఈరోజు నేను దాన్ని బంధిస్తున్నా నీ నామంలో. లైవ్ ద్వారా వింటున్నవారు, చూస్తున్నవారు, జూమ్లో కనిపిస్తున్నవారు, దయచేసి మీరు కూడా ప్రార్థన చేయండి. నీ ప్రయత్నాలను అడ్డగిస్తున్న దురాత్మలు
మీ ప్రయత్నాలు విఫలపరుస్తున్న దురాత్మలు, మిమ్మల్ని నష్టపూచుతున్న దురాత్మలు, ఫ్యామిలీలో మనశ్శాంతి లేకుండా గొడవలు, అల్లరులు, కొట్లాటలు, ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితులను కలిగిస్తున్న దురాత్మలను బంధించండి. గలిబిలి సృష్టిస్తున్న దురాత్మలను బంధించండి. అపవిత్రాత్మల్ని బంధించండి. అపవిత్రమైన ఆలోచనలు పుట్టిస్తున్న దురాత్మలను బంధించండి. రహస్య పాపాలకు నిన్ను ప్రేరేపిస్తున్న దురాత్మలను బంధించండి. చేయాలి, ప్రార్థన చేయాలి. ఒక్క నిమిషం సమయం చేయండి. ప్రభువా, ఈరోజు నువ్వు అందించిన మాటలను బట్టి నాకు స్పష్టంగా అర్థమైంది, ఇంక వదిలిపెట్టిన ప్రతిరోజు నీ నామంలో ప్రార్థన చేస్తా, నీ నామంలో వాటిని బంధిస్తా, నీ నామములో అడుగు పెడతా. ప్రతిరోజు ప్రతి ప్రాంతంలో నీ నామము శక్తివంతమైన నామము, పైనామము, ఆ నామములో విడుదల, ఆ నామములో విడుదల మాకు, స్వస్థత మాకు, ఆరోగ్యము మాకు, ఆయుష్ మాకు, భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన వ్యాధుల నుంచి విడుదల నామంలో. విశ్వసించిన వారి జీవితంలో కార్యాలు, అవిశ్వాసాన్ని కలిగించే దురాత్మలను బంధిస్తున్నాము వేస్తున్నామన్న, అనుమానాలు పుట్టించే దురాత్మలను బంధిస్తున్నాము వేస్తున్నామా, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న దురాత్మలను బంధిస్తున్నాము వేస్తున్నామన్న, ఆత్మీయులను పాడు చేస్తున్న దురాత్మలను బంధిస్తున్నాము వేస్తున్నామలో, శారీరక వాంఛలను రెచ్చగొట్టి మనుషులు పాపం వైపు ప్రేరేపించబడి ఆకర్షణలకు లొంగేటట్టు చేస్తున్న దురాత్మలను బంధిస్తున్నాము వేస్తున్నామలో, మనుషులను ఆత్మహత్యలకు ప్రేరేపించి చావు అని చావును కూర్చున్న ఆలోచన కలిగిస్తున్న దురాత్మలను బంధిస్తున్నాము వేస్తున్నామలో, మనుషులు రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందకుండా, ఇప్పుడు కాదులే, తర్వాతలే, మరోసారిలే, ఈసారిలే అని రకరకాల ఆటంకాలు కల్పించి అడ్డగిస్తున్న దురాత్మలను బంధిస్తున్నాము వేస్తున్నామలో, మనుషుల హృదయాల్లో కార్యములు చేయి, రక్షణ విలువ వారికి తెలిసేటట్టు చేయి, బాప్తీసం యొక్క అవసరత వారు గుర్తెరిగేటట్టు చేయి. బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించు నీ నామములో, యేసు అను నీ నామములో, యేసు అను నామములో తండ్రి, నీ ప్రియ కుమారుని నామంలో ఈ రాత్రి ఎక్కడెక్కడి నుంచో, ఎంతెంత దూరాల నుంచో నా ప్రభువా వచ్చి నీ పాద సన్నిధిని నిలిచి నిద్ర మానుకొని, లోకమంతా హాయిగా నిద్రపోతున్న వేళ నిద్ర మానుకొని నీ పాదాల సన్నిధిని పడిగాపులు గాసి నీ మాటలు విని ధైర్యం తెచ్చుకొని ఇదిగో ప్రార్థిస్తున్న నీ పిల్లల్ని ఈరోజు నీ నామములో దర్శించదువుగాక, నీ నామములో దర్శించదువుగాక, ఓ దయ్యపు పేడలో యేసు నామములో కాలిపోవునుగాక, దురాత్మ క్రియలు యేసు నామములో కాలిపోవునుగాక, అంధకార శక్తుల క్రియలు యేసు నామములో కాలిపోవునుగాక, మాంత్రిక ప్రయోగాలు యేసు నామములో నాశనమగునుగాక. మా మీదను, మా బిడ్డల మీదను, మా కుటుంబీకుల మీదనో, సేవకుల మీదనో జరుగుతున్నటువంటి దయ్యపు క్రియలు, మాంత్రిక క్రియలన్నీ యేసు నామములో కాలిపోవునుగాక. పొయ్యి తగ్గుబాడే దానిలో పడినట్లుగా ప్రయోగ తంతులు జరిగించు వానికే ముఖము పగులునుగాక యేసు నామములో. నా బిడ్డలకు అద్భుతమైన విడుదల దయచేయి, అద్భుతమైన స్వస్థత దయచేయి, అద్భుతమైన సమాధానము దయచేయి. వారి రిపోర్ట్స్ మారిపోవాలి యేసు నామములో, వారి రిపోర్ట్స్, వారి వ్యాధుల రిపోర్ట్స్ మారిపోవాలి యేసు నామములో. వారి గుండె జబ్బులు, వారి క్యాన్సర్ జబ్బులు, వారి కిడ్నీ జబ్బులు, వారి లివర్ జబ్బులు, వారి చర్మ రోగములు, వారి థైరాయిడ్ జబ్బులు, వారి కంటి జబ్బులు, పంటి జబ్బులు, నోటి జబ్బులు, ముక్కు జబ్బులు, చెవుల జబ్బులు, కాళ్ళు చేతుల జబ్బులు, పక్షవాతపు జబ్బులు, నరాల జబ్బులు, గుండె సమస్యలు యేసు క్రీస్తు నామములో, యేసు నామములో, యేసు నామములో స్వస్థత కలుగునుగాక, ఆమేన్. స్వస్థత కలుగునుగాక, ఆమేన్. స్వస్థత కలుగునుగాక, ఆమేన్. గొప్ప విడుదల, గొప్ప విడుదల, గొప్ప విడుదల, గొప్ప సమాధానం, గొప్ప సమాధానం. అప్పుల బంధకాల్లోంచి విడుదల యేసు నామములో, అప్పుల బంధకాల్లోంచి విడుదల. ఆశ్చర్యకరమైన నీ సహాయం లభించాలి, ఆశ్చర్యకరమైన నీ సహాయం లభించాలి. నీ పిల్లలు ఆర్థికంగా దీవించబడాలి, నీ పిల్లలు ఆర్థికంగా ఆశీర్వదించబడాలి, నీ బిడ్డలు ఆర్థికంగా సమృద్ధి పొందాలి యేసు నామములో.
యేసు నామములో నీ సేవకుల సేవ వర్ధిల్లాలి యేసు నామములో, నీ సేవకుల విస్తారమైన ఆత్మల్ని గెలవాలి యేసు నామములో, నీ దాసుల మీద పనిచేసే దురాత్మలు యేసు నామములో బంధిస్తున్నాం. ఆమేన్. గొప్ప విడుదల నీ బిడ్డల కలగాలి. గొప్ప శౌర్యంతో నీ శక్తివంతులై మేమందరము కలిసి నీ రాజ్య విస్తరణ కొరకు వాడబడుదుము గాక యేసు నామములో. యేసు నామములో నీ బిడ్డల్ని విడిపించావని విశ్వాసం ఉంచి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. చెల్లించుదాం, గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, మా మనవులు విన్నందుకు వందనాలు. మా వందకాలు తెచ్చేసినందుకు స్తోత్రం. శత్రువు గుట్టు రట్టు చేసినందుకు స్తోత్రాలు. ఓ, మా ప్రయత్నాల్లో విజయమిస్తున్నందుకు స్తోత్రాలు. మా ప్రయత్నాల్లో జయమిస్తున్నందుకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితాన్ని తిరిగి బలోపేతం చేసినందుకు స్తోత్రాలు. ఓ, మాలో ప్రార్థన జీవితాన్ని మళ్ళీ రేకెత్తిస్తున్నందుకు స్తోత్రాలు. మాలో వాక్యాసక్తి రేపుతున్నందుకు స్తోత్రాలు. మాలో సేవాసక్తి రేపుతున్నందుకు స్తోత్రాలు. ఓ, అనేక ప్రాంతాల్లో ద్వారాలు తెరుస్తున్నందుకు స్తోత్రాలు. ఓ, అన్ని జనులను రక్షిస్తున్నందుకు స్తోత్రాలు. నీ వాగ్దానములు మా ఎడల నెరవేరుస్తున్నందుకు స్తోత్రములు. కృతజ్ఞతలు చెల్లిస్తూ మా దేశమును రక్షిస్తున్నందుకు స్తోత్రములు. దేశ అధికారులను దర్శిస్తున్నందుకు స్తోత్రములు. దేశ ప్రజలను దర్శిస్తున్నందుకు స్తోత్రములు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులను దర్శిస్తున్నందుకు స్తోత్రములు. మనుషులను రక్షిస్తున్నందుకు స్తోత్రములు. ఓ, అధికారాలను నువ్వు శాసిస్తున్నందుకు స్తోత్రములు. అంధకార ప్రభుత్వాలు అణగ త్రొక్కుతున్నందుకు నీకు స్తోత్రములు. మతోన్మాద శక్తులను అణిచివేస్తున్నందుకు నీకు స్తోత్రములు. నీ బిడ్డల ప్రయాణాల్లో నీ కాపుదల కొరకు స్తోత్రములు. వారి పనిపాటుల్లో నీ భద్రత కొరకు స్తోత్రములు. అభివృద్ధి కొరకు స్తోత్రములు. ఆశీర్వాదముల కొరకు స్తోత్రములు. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నిశ్శక్తితో నింపు ప్రభువా. రోగుల మీద ఆ నూనె రాసి నీ నామములో ప్రార్థించినప్పుడు గొప్ప స్వస్థత కలగాలి, గొప్ప విడుదల కలగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి, అద్భుత స్వస్థతలు జరగాలి, అద్భుత విడుదలలో జరగాలి. రిపోర్ట్స్ మారాలి, రిపోర్ట్స్ మారాలి, నూతన క్రియలు జరగాలి. నీ బిడ్డలకు బలమీ తల్లి, మాకు బలమీ తల్లి, శక్తి నీ తల్లి. ఈరోజు ఇక్కడ నిలబడిన వాళ్ళలో వ్యసనాలు వదిలిపోవాలి, దురలవాట్లు వదిలిపోవాలి, వారిలో దొంగతనాలు తొలగిపోవాలి, త్రాగుడు వ్యసనం తొలగిపోవాలి, వ్యభిచార పాత్ర తొలగిపోవాలి. కామోద్రేకాలు కలిగించే దురాత్మ యేసు నామములో బంధించబడి నాశనమవ్వాలి, తొలగిపోవాలి. మనుషుల్ని మానసిక రోగులుగా చేసేటువంటి దురాత్మలు యేసు నామములో బంధించబడి దూరమైపోవాలి. ఈ బిడ్డలకు విడుదల కలగాలి. ఈ ఆల్ నైట్లో ప్రత్యేకమైన ఈ దినమందు ఒక గొప్ప ఉజ్జీవం, ఒక గొప్ప ఆదరణ, ఒక గొప్ప సమాధానం, ఒక గొప్ప విడుదల వారు అనుభవించాలి. స్పష్టంగా ఈ కార్యాలు చూడాలి. ఇక్కడ ఉన్న బిడ్డలు లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చే ప్రతి ఒక్కరిని దీవించి నీ బిడ్డలకు నీ నామంలో ఆశీర్వదించి అనేకులకు తరతరములకు ఆశీర్వాద కారణంగా చేయమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తిరుగు ప్రయాణంలో కూడా తండ్రి కాపుదల మనకుండును, కవాస మనకుండును గాక. ఆమేన్. ప్రియాలు చూస్తామని కన్ఫామా, డౌట్ ఏమైనా ఉందా? ఈరోజు విన్నారు కదా, విసుగు లేకుండా రోజు దయ్యపు కార్యాలను బంధించో. ఇక రోజు మోకాళ్ళు నేను ప్రతిసారి కూడా చీకటి శక్తుల క్రియలు వాటిని బంధించకుండా మానొద్దు. ఓకే, ఎందుకంటే చాలా విషయాల్లో వాటి ఇన్వాల్వ్మెంట్ ఉంది కనుక అడ్డు తగలండి, అణగ త్రొక్కండి. సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు చెప్పండి, సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు. సాతానునే శీఘ్రముగా మన పాదముల క్రింద చితక తొక్కించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థన చేశా, భయపడాల్సిన అవసరం లా, యేసు రక్తమే. ఓ, బాగుపడతావు పో. ఇక్కడ ఈరోజు ఎంతమంది అయితే ఉన్నారో, ఏ పరిస్థితుల్లో వచ్చారో, గొప్ప విడుదల నీకు నా దేవుడు అనుగ్రహించాడు.
ఇక డౌట్ పెట్టుకోవద్దు. డౌట్ పెట్టుకుంటే కార్యం జరగదు. ఖచ్చితంగా విశ్వసించు. ఆయన నామంలో ప్రార్థన చేశా, మీరు కూడా ఆయన నామంలో చేశారు కనుక విడుదల ఖాయమా డౌటా? రాసి పెట్టుకో. ఈరోజు ఇందాక అజయ్ కూడా అదే మాట అన్నాడు పరిశుద్ధాత్మపైనలో, అదే చెప్తున్నా, ఈ డే ఈ డేట్ రాసి పెట్టుకో. నా దేవుని కార్యాలు ఇక నుంచి నీ లైఫ్లో స్టార్ట్ అవుతాయి. ఆమేన్. ఒక నూతనమైన కార్యాలు మొదలవుతాయి, ఒక నూతనమైన సృష్టిగా నువ్వు మారబోతున్నావు. నా దేవుడు నీ ఎడల బలమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆయన నామంలో నీ పట్ల కార్యాలు చేయబోతున్నాడు. నిన్ను బట్టి ఆయన నామం మహిమ తెచ్చుకుంటున్నాడు. జరిగిద్ది అది యేసు నామంలో. ఆమేన్. నీ పిల్లల జీవితాల్లో, నీ ఇంటి వారి జీవితాల్లో, నీ కుటుంబ సభ్యుల జీవితాల్లో నా దేవుని బలమైన కార్యాలు చూడబోతున్నావు నువ్వు. ఇన్నాళ్ళ ఎదురు దెబ్బలో, ఇన్నాళ్ళ వేదనలో ఈ దెబ్బతో రద్దయిపోయేటువంటి శుభగడియలు ఆసన్నమయ్యా యేసు నామములో. దాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు, విశ్వసించు. స్వతంత్రించుకుంటావు, విశ్వసించు. అవును, నేను నమ్ముతున్నా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడింది మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికీ సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరుపర్యంతము మనకు తోడయుడి నడిపించునుగాక, జయ జీవితంలోకి నడిపించునుగాక, గొప్ప విజయములను మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. తండ్రి దేవుని కార్యం నిరంతరము జయము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు మీ అందరికీ, హృదయపూర్వక వందనాలు. యేసయ్యా నా యేసయ్యా, మరువలేనయా నీ ప్రేమను. యేసయ్యా నా యేసయ్యా, విడువలేనయా నీ స్నేహము. నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. నీ కొరకు నా ప్రాణము ఇంత గో
యేసయ్యా మరువలేనయ్యా నీ స్నేహము యేసయ్యా నా యేసయ్యా విడువలేనయ్యా నీ స్నేహము నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు Yeah.